ఈ మధ్యనే వాసాల మరి గ్రామం నేను ఈ ఊర్మిగలు చాలాసార్లు వస్తా పోతా ఉంటుంది చూస్తే అంత మంచి గణవాళ్ళైపోతున్నారు రోడ్ వంకర టింకర అంత గిర్రెలు గడ్డలు ఇట్లా గందరగోళం ఏం రాజర ఈ ఊరు సక్కదనం లేదని చెప్పి ఏదైనా కొంత చేద్దాం అని నా అంతా నేనే ఆలోచించుకొని మీ సర్పంచ్ గారిని మీ ఎంపీటీసీని అందరూ పిలిపించుకొని మాట్లాడి ఓ కార్యాచరణ చేసుకున్నాం ఇలా గ్రామం అంతా తిరిగినది చాలామంది ఇళ్ళ కాడికి కూడా పోయినాం ఆ ఇండ్లు సక్కదనం లేవు అన్ని మట్టి గోడల ఇండ్లు ఇంకోటి ఏదైనా మీ ఊరు గమ్మత్తున్నది యాడలో ఇంతగానే మట్టి గోడలు ఒక్కటన్నా ఇటుకలు కనబడతలేదు ఒక్కటి కూడా కొందరు ఊరిపోయినాయి కొందరు మూలలు కూలుతున్నాయి కొందరు ప్లాస్టిక్ బట్టలు కట్టారు నానా బీభత్సంగా ఉన్నది మళ్ళీ ఊరు ఉండు కూడా పోదారు బిర్రకు పోదారు వంపుకు ఆ వరదని ఇళ్ళ కాచులు ఒక ఆమె ఇంటికాడ కానేసుకున్నది అడ్డం చాలా గందరగోళంగా ఉన్నది అజేకపట్టనట్టు అబాగపట్టనట్టు ఉన్నది ఇట్లా ఉండకూడదు కొద్దిపాటి కష్టం చేసుకుంటే గవర్నమెంట్ కొంచెం సాయం చేస్తే మనం కూడా మంచిగా చేసుకోవచ్చు కదా కాబట్టి ఏం జరుగుతుందంటే ఒక మంచి జరగాలంటే ఇక్కడికి నా పొలం కాడ ఎర్రవేలు అనే ఒక ఊరు ఉంటుంది ఆ ఊరు ఆ ఏరియాకు గజవేలికి నేను ఎమ్మెల్యే కూడా ఉన్నా ఆ ఊరు కూడా మంచిగా లేకుండే బాగా చేద్దామని బయలుదేరితే కొన్ని కొన్ని చిన్న చిన్న చిన్నపిల్లలతో బయటికి పోదాం వచ్చారు చెప్పు చిన్నపిల్లగా అంటే అట్లా ఒళ్ళు పెట్టి బయటకు పోదాం కొద్దిసేపు అట్లా అట్లా దింపుకరా లేకపోతే అట్లా డిస్టర్బ్ అవుతుంది బాగా చేతి అక్కడ ఏం జరిగిందంటే ఇట్నే ఊరంతా కూర్చున్నాం మళ్ళీ కూడా కూసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు మాట్లాడచ్చు నేను పోతే మంత్రులు ఇక్కడనేమో మన దళిత బంధు మాట్లాడుకుందామని సెపరేట్ మనం దళిత సమాజం మీటింగ్ పెట్టుకున్నాం ఇక్కడ ఇప్పుడు ఉన్న ఊర్లే ఇంత సీసీ రోడ్ అయితే ఒక మోరడంత మోరీ కడితే ఏం సక్కదనం కాదు పైసలు పోతే తప్ప పని కాదు మళ్ళీ ఆడేసిన కొంగడి గానే ఉంటుంది ఆ ఎర్రవేలు కూడా గట్లే ఉండే ఊరంతా కూసోబెట్టి మాట్లాడినా మరి మీరు ఎస్ అంటే ఒప్పుకుంటే అందరు సమాధాన పడితే మొత్తం ఊరు కూలగొడదాం ఇక కూలగొట్టి మంచి ఇట్లా బాణం కొడితే చక్కగా పోయేటట్టు బ్రహ్మాండంగా రోడ్లు మంచి మోరీలు మంచి అండర్ గ్రౌండ్ డ్రైన్లు చక్కగా పట్టపగల రాత్రి ఉండేటట్టు స్ట్రీట్ లైట్లు అన్నీ వేసుకొని చాలా గొప్పగా చేసుకుందామని నేను చెప్పిన అందులో ఏమైతుందో ఒక ఆయనకు 300 గదాల జాగు ఉంటుంది ఆయనకు 150 గదాలు ఉండే ఓనకైతే 6 గదాలు ఉండే పాపం నేను 6 గదాలు ఆయన కూడా సుధరించాలి కదా మరి ఆయన మనుడే కదా కాబట్టి లేఅవుట్ చేసుకొని మళ్ళీ మంచి కింద తీసుకొని జాగ మంచిగా కట్టుకుందాం బాగుంటుందంటే ఊరంతా ఒప్పుకున్నారు ఒప్పుకున్నాడు కాదు అక్కడ ఇంకేం జరిగింది తెలుసా ఊరు మొత్తానికే కూలగొడితే మరి ఊరో లేడు ఉండాలి ఊరు కూర ఎటుపోవాలి మద్రాస్కి వెళ్ళి అప్పుడు మన దగ్గర లేకుండా హైదరాబాద్ ప్రత్యేకమైనటువంటి ఇండ్లు ఇండ్ల కోసం వేసే టెంట్లు ఉంటాయి ఆ టెంట్లు తెప్పించి ఊరు మొత్తాన్ని దానిలో పెట్టాం ఏది వానకాలం వెళ్ళంగానే మొదలుపెట్టాం కూలగొట్టు 6 నెలలు ఆ ఇండ్ల పని కంప్లీట్ అయ్యేదాకా ఊరు కూరే ఆ టెంట్లలో ఉన్నారు ఊరు కట్టిన తర్వాత మళ్ళీ అందరూ అనుకొని మంచి దినం చూసుకొని అందరూ బ్రహ్మాండంగా పూజలు చేసుకొని ఇళ్ళలో ఇళ్ళలోకి పోయినారు పెద్ద పండుగ చేసుకొని